ఫ్రెండ్స్, మీ అందరికీ ముందుగా శ్రావణ శుక్రవార శుభాకాంక్షలు. ఇది మొదటి శుక్రవారం కదా, సో అందుకు నేను దేవుడికి నైవేద్యం అది ఉండి పూజ అది కంప్లీట్ అయింది నాది ఈరోజు. సో నేను ఈరోజు బ్లాగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా, మార్నింగ్ పూజ దగ్గర నుంచి బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. పూజకి నేను పరమాన్నం వండాను, కొంతమంది బెల్లం అన్నం అంటారు కదా, పాలు వేయాలి అందులో, ఓన్లీ బెల్లం రైస్ ఉడకబెడతారు, ఇది పరమాన్నం. చాలామందికి తెలుసు ఈ ఏ ఫెస్టివల్ అయినా ముందు స్వీట్ అంటే పరమాన్నమే చేసి పెడతాం కదా. సో అలా నేను ఈరోజు అమ్మవారికి పరమాన్నం పెట్టాను, తాంబూలం పెట్టి పూజ చేసుకున్నాను. దాంతోపాటు పిల్లలకి లంచ్ ఒకటి ప్యాక్ చేశాను, సొరకాయ కర్రీ, అది కారం ఉండదు, కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందులో ఆనియన్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ కారం కానీ ఏమీ యూజ్ చేయం, కానీ చాలా బాగుంటుంది పాలు వేసి వండుతాం. సో ఈ రెండు మీకు కంప్లీట్గా షేర్ చేస్తున్నాను, పరమాన్నం ప్లస్ సొరకాయ కర్రీ, చూసి ఎంజాయ్ చేయండి. దానికన్నా ముందు ఇదే మొదటిసారి నా వీడియో చూస్తున్నారా, అయితే కింద సబ్స్క్రైబ్ అని వస్తుంది, అది క్లిక్ చేయండి. పక్కనే ఒక బెల్ వస్తుంది, అది కూడా క్లిక్ చేయండి, నా నోటిఫికేషన్స్ త్వరగా అందడం కోసం. సో ఈ వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. పరమాన్నం ఎప్పుడు చేసుకున్నా సరే రేషన్ బియ్యంతో చేసుకోవాలి, ఎందుకంటే దానిలో జిగురు అనేది ఎక్కువ ఉంటుంది, అది టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. మనం శుభ్రం చేసుకున్న బియ్యాన్ని ఒక 3-4 సార్లు కడుక్కోవాలి, పొట్టు పొట్టు ఉంటాయి అవి, అందుకు రాళ్ళు అలాంటివి ఏమీ లేకుండా నీట్గా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి. వీటిని ఒక 1/2 అవర్ నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత వాటర్ వంపేసి ఒక గ్లాస్ బియ్యానికి 2.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసిన తర్వాత చూడండి, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టేసుకుని స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని 3-4 విజిల్స్ వేపించుకోవాలి. చూడండి, విజిల్స్ వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మూత అనేది మనం ఓపెన్ చేసుకోవాలి. కంప్లీట్గా ప్రెషర్ పోయిన తర్వాత చూడండి, రైస్ అనేది కంప్లీట్గా కుక్ అయిపోయి ఉంటుంది ఆ వేడికి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో బెల్లం ముక్కలు వేసుకోవాలి, తురిమిన బెల్లాన్ని కలిపేసుకుందాం. ఇది పాకం బెల్లం అంటారండి, తాటి బెల్లం కాదు, నార్మల్దే పాకం బెల్లం, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఆంధ్ర సైడ్ ఎక్కువ యూజ్ చేస్తారు. సో లో ఫ్లేమ్లో పెట్టుకుని స్టవ్ని మనం బెల్లం కరిగి రైస్కి పట్టేటట్టు, ఆ బెల్లం కరిగితున్నంతసేపు రైస్ అందులోనే ఉంటుంది కదండి, ఉడుకుతుంది కదా, రైస్ మంచి టేస్ట్ వస్తుంది తీయగా. ఎప్పుడైనా స్వీట్ చేసినప్పుడు మనకి కంప్లీట్ టేస్ట్ రావాలంటే కొద్దిగా పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి, అప్పుడే మనకి స్వీట్ అయినా ఏమైనా సరే సాల్ట్ వేయందే టేస్ట్ అయితే రాదండి. చూడండి, ఇది బాగా కలుపుకోవాలి, బెల్లం కరిగేంత వరకు కుక్ చేసుకోవాలి మనం. స్టవ్ ఎప్పుడు లో ఫ్లేమ్లోనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. మీడియంలో కానీ ఫుల్లో కానీ పెడితే చూడండి, కంప్లీట్గా బెల్లంలో ఉడికిపోయింది రైస్ అనేది, స్వీట్నెస్ బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం మనం. ఒక బౌల్ పెట్టుకుని అందులో ఘీ వేసుకుందాం. ఇది హోమ్ మేడ్ అండి, ఘీ వచ్చేసి బయటది కాదు. చూడండి, ఇప్పుడు కాజు వేసి ఫ్రై చేసుకుందాం. లో ఫ్లేమ్లోనే డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మంచి టేస్ట్ వస్తాయి. ఇప్పుడు మనం ఇందులో కిస్మిస్ యాడ్ చేసుకుందాం. చూడండి, డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ని వేసుకుందాం, బెల్లం అన్నాన్ని ఇందులో.
పాలనమన్నారు కదా పాలేవి అని మీరు అనుకోవద్దు. ఇలా బెల్లం, ఈ బెల్లం వేసాం కదండి, బెల్లం వేసినప్పుడు పాలు వెంటనే వేస్తే విరిగిపోతాయి, పాలు అనేవి విరిగిపోతాయి. సో అందుకు మనం కాచి పక్కన పెట్టుకోవాలి ముందుగానే పాలు. మనం ఈ నెయ్యిలో ఈ పరమాన్నాన్ని బెల్లం అన్నాన్ని ఉడికించి అన్నీ అయిన తర్వాత వేడి మీదే ఉంటుంది కదా బెల్లం అన్నం, అప్పుడు మనం చల్లార్చుకున్న పాలు అనేవి అందులో కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, పాలు కూడా విరిగిపోవు. చూడండి, నెయ్యిలో ఉడికించుకోవాలి కొంచెం సేపు. మనకి దేవస్థలాల్లో పెట్టే దానిలానే ఉంటుంది, టెంపుల్ ప్రసాదంలానే ఉంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు ఇలాచీ పొడి, ఇది కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, బాగా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు పాలు వేయకూడదు, స్టవ్ ఆపేసుకుని కాచి చల్లార్చిన పాలను అందులో వేసుకోవాలి. ఎప్పుడు కూడా ముందు ప్రసాదం చేసేసుకోవాలండి. స్నానం చేసిన వెంటనే మనం బొట్టు పెట్టేసుకుని ప్రసాదం చేసేసి అప్పుడు దేవుడి దగ్గర అరేంజ్ చేసుకోవాలి. మనకి దేవుడి దగ్గర మొత్తం కంప్లీట్గా అరేంజ్మెంట్స్ అయ్యే లోపు మనకి ప్రసాదం అనేది చల్లారుతుంది. ఎప్పుడు చల్లారిందే పెట్టాలి, వేడివేడిది పొరపాటును కూడా పెట్టకూడదండి. దేవుడికి ప్రసాదం నైవేద్యంగా అస్సలు ఎప్పుడు పెట్టకండి. అలా తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, తెలిసిన వాళ్ళకి ఏం కాదు. ఇప్పుడు ఈ పాలు ఈ అన్నంలో కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా కలిసిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్కుని పక్కన పెట్టుకుందాం చల్లారేంత వరకు. చూడండి, నేను మళ్ళీ కొంచెం నేతిలో జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసి వేసాను, గార్నిష్ బాగుంటుంది చూడడానికని. కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం దేవుడికి ఏ బౌల్లోకి సర్వ్ చేసుకుంటామో ఆ బౌల్లోకి తీసుకోవాలి. ఎంత ఘీ వేస్తే అంత టేస్ట్ ఉంటుందండి ఏ స్వీట్ అయినా. పూర్తిగా చల్లారింది ఇది. ఇప్పుడు మనం దేవుడికి నైవేద్యం చెల్లించడానికి రెడీ ఉంది కాబట్టి మనకి దేవుడికి పెట్టే బౌల్స్లో వేసేసుకుని మనం పూజ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ నైవేద్యం అనేది రెడీ అయిపోయింది. చల్లారిన తర్వాత నేను బౌల్లో వేసి పక్కన పెట్టి రెడీ అవి ఇక్కడ రెడీ చేస్తున్నాను. దేవుడికి పువ్వులు అవన్నీ పెడుతున్నాను పూజ స్టార్ట్ చేయడానికి. చూడండి, మా దేవుడి రూము చాలా నీట్గా ఉంటుంది. నాకు మందిరం లేదు అందుకనేసి ఒక టైల్స్ ఉంటాయి కదా, అది పెద్ద సైజు ఒకటి ఉంటే అది వేసి పీటలాగా సెట్ చేసి నేను దేవుడిని పెట్టుకున్నాను. నా దేవుళ్ళకైతే సరిపోయిందండి, నాకు కొన్నే ఉంటాయి కాబట్టి. సో పూజ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు షూట్ చేశాను నేను. వరలక్ష్మి వ్రతం కానీ లక్ష్మీదేవి పూజ కానీ సంథింగ్ ఫ్రైడే ఏదైనా సరే ముందు అమ్మవారికి పెట్టాల్సిందల్లా తాంబూలం పెట్టాలండి. అందుకు నేను ఖచ్చితంగా తాంబూలం అయితే రెడీ చేసుకుంటాను. అన్నీ పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను నేను, నైవేద్యాలు తాంబూలాలు. పూజ దగ్గర కూర్చున్నాక లెగకూడదు. సో అందుకే మనం అన్నీ పక్కన పెట్టుకుని అప్పుడే పూజ దగ్గర కూర్చోవాలి. ఒకసారి కూర్చుని సంకల్పం చేశామంటే కంప్లీట్గా హారతి ఇచ్చే వరకు అక్కడ నుంచి లెగకూడదు.
పూజ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. హారతి ఇవ్వాలి కదా, సో అందుకు నేను హారతి కర్పూరం ముట్టిస్తున్నాను ఇక్కడ. మా హస్బెండ్ యాక్చువల్లీ ఎప్పుడు పొద్దున్న వెళ్తారు లేదా మధ్యాహ్నం వెళ్తారు, ఈరోజు నా లక్ బాగుంది, మధ్యాహ్నం వెళ్ళారు. ఈరోజు మధ్యాహ్నం వరకు ఇంట్లో ఉన్నారు, సో పూజ టైంలో పక్కనే ఉన్నారు, బాగా అనిపించింది. హలో ఫ్రెండ్స్, క్లబ్ ఫ్యాక్టరీలో నేను ఒక శారీ ఆర్డర్ పెట్టాను మొన్న 1 వీక్ బ్యాక్. అది ఈరోజు వచ్చింది, జస్ట్ ఇప్పుడే కొరియర్ బాయ్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఇది ఓపెన్ చేసి శారీ ఎలా ఉందో కంప్లీట్గా చూద్దాం. ఇక్కడ శారీ ఓపెన్ చేస్తున్నాను. నేను నార్మల్గా దేవుడి రూమ్లోనే ఉన్నాను, వీడియో కంప్లీట్ చేద్దారు ఈరోజు అప్లోడ్ చేద్దారని కూర్చున్నాను. సో నేను అవన్నీ చూసుకుంటున్నాను, ఈలోపు శారీ వచ్చింది, జస్ట్ ఇప్పుడే వచ్చిందండి శారీ, అందుకే మీ ముందే ఓపెన్ చేస్తున్నాను. చూడండి, బ్లూ కలర్ పింక్ బార్డర్ పింక్ బ్లౌజ్ వచ్చింది, బాగుంది కలర్ కాంబినేషన్, నేవీ బ్లూ అండ్ పింక్. చూడండి, హ్యాండ్స్కి బాగా ఇచ్చాను సారీ, అంతా ప్లెయిన్ వచ్చింది. పళ్ళు మాత్రం నార్మల్గానే ఉంది, హెవీగా ఏమి లేదు సారీ. బ్లౌజ్ మాత్రం వర్క్ వచ్చింది, పింక్ అండ్ బ్లూ కాంబినేషన్, ఫ్యాబ్రిక్ కూడా నార్మల్గా ఉంది, మరీ బాగాలేదు అలాగని మరీ చిరాకని లేదు, నార్మల్గా ఉంది, 374 కా. చూడండి ఫ్రెండ్స్, బ్లౌజ్ వచ్చేసి వర్క్ వచ్చింది హ్యాండ్స్కి, మనకి సింగిల్ సైడ్ బార్డర్ అనమాట బ్లౌజ్కి, ఒక సైడ్ ఇచ్చారు హ్యాండ్ సైడ్, ఇంక బార్డర్ లేదు వేరే సైడ్, పింక్ బ్లౌజ్. సారీ వచ్చేసి బ్లూ, నేవీ బ్లూ అంటారు కదా, ఆ బ్లూకి పింక్ బోర్డర్ వచ్చింది, బాగుంది. శారీ అంతా ప్లెయిన్ వచ్చింది, బ్లౌజ్కి మాత్రం వర్క్ వచ్చింది. ఇది వచ్చేసి 374 రూపీస్ పడింది క్లబ్ ఫ్యాక్టరీలో, 1 వీక్ బ్యాక్ బుక్ చేసుకున్నాం, ఇప్పుడే వచ్చింది. చూడండి, చాలా బాగుంది, క్వాలిటీ స్మూత్గానే అనిపిస్తుంది, బాగుంది. ఇక్కడ వచ్చేసి నేను సొరకాయ కర్రీ వండుతున్నాను లంచ్ ప్యాకింగ్కి, మార్నింగ్ లేచిన వెంటనే కుకింగ్ ఉంటుందిగా లేడీస్కి. ముందుగా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత అందులో వెల్లుల్లి రెబ్బలు చిదిమి వేసుకోవాలి, చిదపకుండా వేసుకుంటే పేలుతాయి. కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు వేసుకోవాలి, ఇవి లైట్గా ఫ్రై అవ్వాలి. కర్రీ చాలా బాగుంటుంది, కారంగా కాదు కమ్మగా ఉంటుంది. ఇందులో 3 ఎండుమిర్చి చీలికలు వేసుకోవాలి చించుకుని, కొంచెం కరివేపాకు. చూడండి, ఇవి ఫ్రై అయిపోయినవి. ఇప్పుడు మనం లేత సొరకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. సొరకాయ ఎంత లేతగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. ఇది బాలింత్రాలు కానీ ఎవరైనా తినచ్చు, ఫీవర్ వచ్చిన వాళ్ళు కానీ, సిజరెన్స్ నార్మల్గా సిజరెన్స్ అవుతాయిగా కొంతమందికి, వాళ్ళు కానీ ఎవరైనా తినచ్చు, ఫ్రీగా డైజెషన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు కలుపుకున్నాం కదా, దీని మీద మనం మూత వేసి మగ్గించుకోవాలి 2 నిమిషాలు. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి.
మనం మాడకుండా చూసుకోవాలి, మాడితే టేస్ట్ మారిపోతుంది. సో మాడకుండా కలుపుకుంటూ ఉండాలి. నాన్ స్టిక్ అయితే ఇంత ఇబ్బంది అవసరం లేదు, దాంట్లో మాడదు. సో నార్మల్ కళాయిలు కానీ స్టీల్ దాంట్లో చేసినప్పుడు కొంచెం చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో లైట్గా పసుపు వేసుకోవాలి. కొద్దిగా మనం కర్రీకి సరిపోయే చూస్తాం కదా సొరకాయ సైజుని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వీటిని బాగా కలుపుకుని మనం సొరకాయలో వాటర్ అనేది వస్తుంది కదా, ఆ వాటర్ వచ్చే కుక్ అయిపోతుంది సొరకాయ. మనం నార్మల్గా వాటర్ వేయటం అలాంటివి చేయాల్సిన అవసరం లేదు. సో ఒకసారి బాగా కలుపుకోవాలి, ఉప్పు పసుపు పట్టేటట్టుగా అన్ని ముక్కలకి. ఆనపకాయ తినని వాళ్ళు కూడా తింటారు, ఇలా వండితే అంత బాగుంటుంది. ఇప్పుడు మూత వేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకుందాం. చూడండి మనకి సొరకాయ ముక్కలు అనేవి కంప్లీట్గా ఉడికిపోయినవి, వాటర్ వేయకుండానే ఆ వాటర్తోటే ఉడికిపోతాయి. ఇప్పుడు ఇందులో మనం పాలు కాచి చల్లార్చిన 1 గ్లాస్ పాలు యాడ్ చేసుకుందాం. కర్రీ అయితే చాలా కమ్మగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని కంప్లీట్గా పాలు కంప్లీట్గా తగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. దీని మీద మూత వేసుకోకూడదు, పాలు వేసాం కాబట్టి మూత వేస్తే పొంగిపోతాయి. సో మూత వేసుకోకుండానే కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి పాలు అనేవి ఎగిరిపోతున్నాయి. మనకి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే రైస్లో కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. మరీ ఎగిరి గట్టిగా అయ్యేంత వరకు ఉండకూడదు, పాలన్నీ ఎగిరిపోయేంత వరకు రైస్లో కలుపుకోవడానికి ఈజీగా ఉండదు. ఐ హోప్ నా కర్రీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.